తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందా లేదా, అసలు గ్రామాల్లో ఏమంటున్నారు, అసలు వాళ్ళు ఏ ప్రభుత్వానికి ఇప్పుడు మద్దతు ఇవ్వనున్నారు, ఓటేనున్నారు, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాక ఎట్లుంది మీ మీ రూరల్ నియోజకవర్గంలో పరిస్థితి ఎట్లుంది? ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి? టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఎందుకు? అన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇన్ని సంక్షేమ పథకాలు చేయలేదు. ఇప్పటికైనా ఎలక్షన్ కోడ్ పడ్డదని ఎవరికి ఈ హత్య కూడా ఫలాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందుకు బాజిరెడ్డి నమ్ముతున్నాం, కేసీఆర్ నమ్ముతున్నాము. ఎందుకంటే మస్తు పనులు చేయలేరు కదా, ఇంకా చేసిరు. ఇప్పుడు ఏం లేదన్నా, ఇప్పుడు 60% మాత్రం పనులు అభివృద్ధి జరిగినాయి. ఈ 15 ఏళ్లలో 60% అయిపోయినాయి. అవును, ఇంకా 40% మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అవి అవిటి కూడా హామీ ఇచ్చేయండు, చేస్తాడని నమ్మకం కూడా ఉంది మాకు. అంటే ఇప్పుడు వేరే పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఏమంటారు, మాకు ఒకసారి అవకాశం ఇవ్వరు, మేము డెవలప్ చేస్తామని అంటారు. అంటే నమ్మొచ్చా వాళ్ళని? నేను ఇప్పటికైతే వాళ్ళని నమ్మి నమ్మి మా బతుకులతో వాళ్ళకి వచ్చినాయి. అంటే నమ్మకం లేదా? అంటే వాళ్ళు చేస్తామంటారు కదా. ఇంతకుముందు 45 ఏళ్ల పాలన కాంగ్రెస్ చేసింది, అవును, ఏమి అభివృద్ధి జరిగింది? జరగలే. కాంగ్రెస్ రాగానే చురుకుడికి చేతికి అప్పగిస్తారు పాలన, చేతికి అప్పగిచ్చేసి వీళ్ళు వెనుక జరిగితే ఆడికిచ్చి మనమేం చేస్తాం మేడం? తిరుకుడికి మొత్తం అయిపోతుంది అనొద్దు అంటే మాకు జరిగిన వాళ్ళతో అటు జరిగినాయి. అప్పుడు రజాకార్ జమాన్ అని అన్నప్పుడు అవే జరిగినాయి అవి. ఇప్పుడు మరి మీకు ఊర్లో నీళ్ళు కరెక్ట్ వస్తుందా, ఎట్లా? మిషన్ భాగీరథ మంచిగా ఉంది, తాగే నీళ్ళు మంచిగా వస్తున్నాయి. మిషన్ కాకతీయ మొత్తం ఇంకా రన్నింగ్. ఇంతకుముందు మీ ఊర్లో తాగనీకి నీళ్ళు ఉండకపోతుంది, నిజమేనా? అవును, అవునట కదా. చెర్లకి వెళ్ళి తెచ్చుకుంటారు, బిందెలెత్తుకొని పోయి తాగటానికి, అవి స్నానం చేయడానికి ప్రతి ఒక్క. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు మాత్రం ఖాళీ ముంచుకొని తాగడానికి. ఇంటికైనా నీళ్ళు వస్తున్నాయా? అవును. ఆడోళ్ళు అంటే ఎట్లా ఇప్పుడు ఇదే ఉంచుదామంటారు? అంటే వసతులు మంచిగా చేసింది అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక? ఇప్పటికైతే 60% మాత్రం ఖచ్చితంగా ఫలితాలు ఆడవాళ్ళకు కానీ, ఆడవాళ్ళకైతే ఎక్కువ జరిగినాయి. మగవాళ్ళకు కూడా హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందా? కంపల్సరీ కొడతారు. కేసీఆర్ సీఎం మళ్ళా పక్క. బాజిరెడ్డి ఎమ్మెల్యే మీ దగ్గర? మా దగ్గర మంచి చేసిండు బాజిరెడ్డి పనులు. చేసిండు కాబట్టి చెప్తున్నాం కదా. చేయకపోతే మేము చెప్పలేము. నెగిటివ్ ఏం లేదా? లేదు. వస్తాడంటావు మళ్ళా? ఖచ్చితంగా వస్తాడు. మిగతా వాళ్ళు కూడా మస్తు మంచిగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళు అంటారు మాకు ఒకసారి అవకాశం ఉండి, రూరల్ డెవలప్ కాలేదు, రూరల్ డెవలప్ చేస్తామంటారు. అంటే అసలు చేస్తారట కదా వాళ్ళు కూడా? చేస్తాం, ఇంతమంది చెప్పారు కూడా, చేయలేకపోయారు. ఇంకా దండం పెట్టారు, దండలు మెడలు వేసుకొని పోయారు. అంతే, దండం పెట్టారు, దండలు మెడలు వేసుకొని పోయారు. మరి లోకల్ మీకు బాజిరెడ్డి లోకల్ లీడర్? లోకల్ లీడర్ అని కాదు, ఆయన అభివృద్ధి పనులు చేస్తుండే కాబట్టి లోకల్ లీడర్ అని కాదు మాకు. మాకు ఇంకా పనులు చేసే వ్యక్తి కాబట్టి మాకు డైనామిక్ లీడర్. నిన్నంటావు హ్యాట్రిక్ కొడతాడు? కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. పక్క పక్క.